பைபிள் சமயம் கம்பீர சமயம் வச்சன பரம் பர தியானம் சசமயம் பைபிள் சமயம் கம்பீர சமயம் தெய்வ சந்நிதிக்கு அனுபந்த சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் அப்போஸ்தலர் காரியாலய கிரந்தம் ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథం అపోస్తలుల కార్యాల గ్రంథం ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ వై కృపానందం అండ్ రాణి ఫ్రమ్ మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో దేవుని కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకై నిండు హృదయంతో ఆ ప్రభు వారిని స్తుతించాలి, ఆ ప్రభు వారికి రుణపడి జీవించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రతి రాత్రి మీ ఆరోగ్యాల గురించి, మీ క్షేమాల గురించి, మీ బిడ్డల గురించి అడిగే భాగ్యాన్ని ప్రభు వారు అపాత్రుడను అయోగ్యుడైనా నాకు అనుగ్రహించారు. నేను ప్రభు వారికి ఎంతో రుణపడి ఉన్నాను. ప్రియ బిడ్డలారా, మీతో సహవాసము, మీతో సంబంధము నాకు ఏ రీతిగా కలుగుతుంది? ఏ రీతిగా కలగడానికి అవకాశం లేదు. కేవలము దేవుని కృపా వాక్యాన్ని చెప్పడం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ అనుభూతి, మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను కలిసినా కలవకపోయినా ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక అన్నగా నన్ను స్వీకరించి మీరు అంగీకరించుతున్న విధానాన్ని బట్టి నేను ప్రభు వారిని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నా జీవితకాలమంతా ఆయనకు రుణపడి జీవిస్తాను అనే తీర్మానాన్ని ప్రతిరోజు నేను చేసుకుంటాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది బిడ్డలు వారు హృదయాలు విప్పి మాట్లాడుతున్నప్పుడు నేను చలించిపోతాను. వీరు ఎంతగా నన్ను నమ్మారు, వారి యొక్క జీవితాన్ని నాతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రభా, అట్టి బిడ్డల యొక్క కష్టాలలో, నష్టాలలో, శ్రమలలో వారిని ఆదుకోండి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఫోన్లో అవతల మాట్లాడుతున్న బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయా సమయాల్లో నేను కూడా కన్నీరు కార్చిన అనుభవాలు ఉన్నాయి. ప్రియ బిడ్డలారా, నేను మీకు ఒక తండ్రిని, ఒక దైవ సేవకుణ్ణి. మీరు నన్ను ఇంతగా నమ్మినందుకై నేను ప్రభువారికి రుణస్థుడను నా రెండు చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనాల్లో భార్య భర్తల గురించి మనం చదివాం, కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఈరోజు కొన్ని మాటలు నేను చెబుతాను. అకుల ప్రిస్కిల్లలు ఎంత సన్నిహితమైన రీతిగా పౌలు గారితో జీవించారు, తద్వారా పౌలు గారి యొక్క పరిచర్య జీవితము ఏ రీతిగా సాగిందో గత పాఠంలో కొద్దిగా మనం ధ్యానం చేశాం. ఆ వచనాలు నేను చెబుతాను. ఆ వచనాల్లోనికి వెళ్ళడానికి ముందుగా
ఒక పాటను విందాం. దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా. దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా. యేసే ప్రజల రక్షకుండని, యేసే ప్రజల విమోచకుండని. వాక్య సత్యము చెప్పలేదా, దైవ వాక్యము చదువరాదా. వాక్య సత్యము చెప్పలేదా, దైవ వాక్యము చదువరాదా. నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను. పాటను విన్నారు కదా, ఇక ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మరి ఒక దినాన్ని మా జీవితాల్లో పొడిగించినందుకై వందనాలు స్తోత్రాలు నాయన. నాయన, మాకంటే శ్రేష్ఠులు అనేక మంది దినాన్ని చూడకుండా గతించారు నాయన. కొన్ని మరణాలు వింటున్నప్పుడు నాయన మేమెంతగానో బాధపడుతున్నాం ప్రభువా. మాకు తెలిసిన వారు, మాకు తెలియని వారు ఆకస్మికంగా మరణిస్తున్నారు, యవ్వన ప్రాయంలో మరణిస్తున్నారు, ప్రమాదాల వలన మరణిస్తున్నారు ప్రభువా. నాయన, మా ప్రియులు మరణానికి ముందుగా మారు మనసు పొంది ఈ అనుభవంలోనికి రావడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. మారు మనసు లేకుండా మరణిస్తే నిత్య నరకము నాశనము అనే సత్యం మా ప్రియులకు బ్రతికుండగానే నాయనా మీరు బోధించమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరూ కూడా ఆ నరకానికి వెళ్లకున్నట్లు మీ సహాయాన్ని కోరుకుంటున్నాం నాయనా. ఈ వాక్య పరిచర్య తాపత్రయం మా బిడ్డలు రక్షింపబడాలి అనేది ఈ కృపను మీరు మాకు ఇచ్చారు స్వామి. ఆ కృపలో విశ్వాసం ఉంచి రక్షింపబడే అనుభవం మా ప్రియులకు అనుగ్రహించండి నాయన. ఏ ఈతి బాధల్లో మా ప్రియులు ఉన్నారో ఆ బాధలలో సహాయం చేయండి. ఆర్థికపరమైన సాంఘికపరమైన ఏదైనప్పటికీ కూడా మీ సహాయాన్ని మా బిడ్డల పక్షంగా కోరుకుంటున్నాం ప్రభు. కృప చూపించండి నాయన. విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి చదువులలో సహాయపడండి నాయన. నాయన, మెడిసిన్లో ఇంజనీరింగ్లో ఆయా ఎలైట్ కోర్సెస్లో మా బిడ్డలు జాయిన్ కాబోతున్నారు, కొంతమంది జాయిన్ అయ్యారు నాయన. కొత్త కాలేజెస్కి వెళ్ళినప్పుడు నాయన ఆ కాలేజీ వాతావరణంలో మా బిడ్డలు కొట్టుకుని పోకున్నట్లు ప్రభువా మంచిగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నావు నాయన. సహాయం చేయండి, మహిమ పొందండి. మీ చేతులకు మా ప్రియ బిడ్డలను అప్పగిస్తూ యేసు ప్రభువారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదివాను, మరొకసారి చదువుతున్నాను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుండెను. అంతకు ముందుగా మనం చెప్పుకున్నాం, పౌలు గారికి సహాయకరంగా దేవుడు అకుల ప్రిస్కిలను అనగా భార్య భర్తలను ఇచ్చాడు. వారి ముగ్గురు దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సీలా తిమోతి
వచ్చి కలుసుకున్నారు. వీరు కలుసుకోవడం ద్వారా పౌలు గారికి ఎంతో శారీరక ఆధ్యాత్మిక శక్తి తప్పనిసరిగా వచ్చి ఉండి ఉంటుంది. ప్రియులారా, వారి యొక్క ఐక్య పరిచర్య ఎంత మేలుకరంగా ఉందో ఆలోచించాలి. మన పరిచర్య కూడా మేలుకరంగా ఉండాలి అనగా మన పరిచర్యలో మన తోటి వారితో ఐకమత్యంతో జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. భార్యభర్తలుగా అకుల ప్రిస్కిల్లలు ఎంతో మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. పౌలు గారు, అకుల ప్రిస్కిల్లలు, శీల తిమోతీలు కూడా ఎంతో ఐక్యముగా వారు పరిచర్య చేయడం ద్వారా ఎంతో ఘనమైన పరిచర్య వారు చేయగలిగారు. మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి ఐక్యత ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా అకుల ప్రిస్కిల్లల గురించి నేను చెప్తాను. వారికి చెప్పిందే మిగిలిన వారు కూడా అప్లై అవుతుంది అనగా పౌలు గారికి, శీల గారికి, తిమోతి గారికి, ఈ ముగ్గురు వాళ్ళిద్దరు ఈ ఐదుగురు కూడా ఏ రీతిగా పరిచర్య చేశారో అనేది అకుల ప్రిస్కిల్లల యొక్క జీవితంలోంచి మనము ఆలోచిద్దాం. అకుల ప్రిస్కిల్లలు, భార్యభర్తలు, నేను ఇంగ్లీషులో కొన్ని మాటలు చెబుతాను, వెంటనే నేను తెలుగులో చెప్తానండి. అకుల ప్రిస్కిల్లలు ఏమి చేసేవారు అనగా వారు డేరాలు కుట్టుకునేవారు. వారు డేరాలు కుట్టి దాని మీద వచ్చే సొమ్ముతో వారు బ్రతుకుతూ పౌలు గారి యొక్క సేవలో సహకరిస్తూ వారు కూడా సేవ చేసేవారు. నెంబర్ వన్, అకుల ప్రిస్కిల్లలు ఆ రీతిగా డేరాలు కుట్టి పరిచర్యకు సహాయం చేయడం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, దే వర్క్ టుగెదర్ అనగా వారు కలిసి పనిచేశారు అనగా భర్త యొక్క కష్టంలో భార్య, భార్య యొక్క కష్టంలో భర్త, వండరులు ఒకరినొకరు అర్థం చేసుకుని వారు కలిసి పనిచేశారు. అకుల ప్రిస్కిల్లలు, దే వర్క్ టుగెదర్, వారు కలిసి పనిచేశారు. భార్య భర్తలుగా మనము కలిసి పనిచేయాలి. నా మాట జాగ్రత్తగా వినాలి. భర్త ఉద్యోగం చేస్తున్నాడు, కొన్ని కుటుంబాల్లో భార్య ఉద్యోగం చేస్తుంది, కొన్ని కుటుంబాల్లో భర్త ఉద్యోగం చేస్తాడు, భార్య ఉద్యోగం చేయకపోవచ్చు. భార్య ఉద్యోగం చేయనంత మాత్రం చేత భార్య ఏమీ తక్కువ కాదు. నీ భార్య ఉద్యోగం చేయడం లేదు అని అంటే ఆమెను తక్కువగా భావించడానికి వీల్లేదు. ఆమె ఇంటి సంసారమంతా తన భుజాల మీద వేసుకుని, తన నెత్తిన పెట్టుకుని సంసార సాగరం అనే దానిని ఇదుతూ ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనము ఈ పని చేస్తున్నామనంటే అది ఉద్యోగం కానివ్వండి, అది ఏ పని అయినా కానివ్వండి, అది సేవ కానివ్వండి, అది జయప్రదంగా జరుగుతుంది అని అంటే ఇంట్లో ఉన్న భార్య సహకరిస్తేనే కానీ అది సరిగ్గా సాగిపోదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దే వర్క్ టుగెదర్, భార్య భర్తలుగా వారు కలిసి పనిచేశారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, దే వాక్ టుగెదర్, వారిద్దరూ కలిసి నడిచారు. అండి, అకుల పరిచర్యకు వెళితే ప్రిస్కిల్ల కూడా పరిచర్యకు వెళ్ళేది. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, మీరిద్దరూ కలిసి పనిచేయాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు పెండ్లి ప్రసంగాల్లో భక్తులు చెబుతూ ఉంటారు. ఏమిటి అనగా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, మూడు పేటల త్రాడు తెగిపోదు కదా. అవును, భార్య భర్తలిద్దరూ కలిసి ఒకే మాటలో ఒకే బాటలో నడవడం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లమా, మీకు వివాహమై ఎంతకాలమైంది? మీకు వివాహమై నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. నేను చెప్పేది ఏమిటనగా, మీరు అడుగులో అడుగు వేసుకుంటూ మీ ఇద్దరు కలిసి నడిచే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. హానోకు దేవునితో నడిచాడు. దేవుని నామానికి స్తోత్రం. 300 సంవత్సరాలు, సుదీర్ఘ సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఒక భక్తుడు చెప్పాడు ఏమిటనగా, వాళ్ళిద్దరూ అనగా దేవుడు హానోకు నడిచి 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 వెళ్ళిన తరువాత ఒక పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు హానోకును పిలిచి, హానోకు హానోకు,
నా ఇంటికి దగ్గరలో వచ్చేసాం కాబట్టి నాతో నీవు రాని చెప్పి హానోకును కొనిపోయాడు అని వ్రాసాడు. దేవుని నామానికి స్తోత్రం. భార్య భర్తలుగా వి షుడ్ వాక్ టుగెదర్, ఇద్దరు కలిసి మెలిసి నడిచే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక దైవజనుడు ఒక ఉదాహరణ తన పరిచర్యలో చెప్పాడు అండి. ఏమిటి అనగా, భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నారు. చాలా లగేజ్ ఉంది, ఒక పాప, పాపను ఎత్తుకుంది ఆమె. లగేజీ ఈ మగ ఆయన భర్త మోయాలి కదూ, ఆయన మోయకుండా ఈ పాపకి అప్పగిచ్చాడు. అంటే ఒక సంఖలో పాప, ఇంకొక ప్రక్క ఆ మూట పట్టుకుని ఈమె నడుస్తుంది. ఈయన స్పీడ్గా నడుస్తున్నాడు, ముందు వెళుతున్నాడు. ఆర్టీసీ బస్సు వచ్చింది, ఆర్టీసీ బస్సును ఆపాడు. ఆపిన తర్వాత ఈ పాప వెనుక వస్తుంది. ఎందుచేతనగా, ఒక ప్రక్క పాప చిన్న బిడ్డ, మరి ఒక ప్రక్క ఈ యొక్క బరువు సంచి నడుస్తుంది. స్లోగా నడుస్తూ ఉంటే ఈ భర్త పిలుస్తాట, ఏ పంది తొందరలేరా, బస్సు ఆగుతుందా నీ కొరకు అన్నట్టుగా. అతడు పందిని వివాహం చేసుకున్నాడా, అతడు జంతువుని వివాహం చేసుకున్నాడా? భార్య భర్తలు కలిసి నడవాలి. ఆకుల ప్రిస్కిలలు దే వాక్ టుగెదర్, వారు కలిసి నడిచారు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలరా, మీకు పెండ్లి అయిన తదుపరి మీ యొక్క జీవితాలలో ఒకే మాట ఒకే బాట మీద నడిచే అనుభవంలోనికి మీరు రావాలి. మీ యొక్క జీవితాలలో ఒకరు ఎక్కువ సంపాదించవచ్చు, ఒకరు తక్కువ సంపాదించవచ్చు, ఒకరు ధనిక కుటుంబానికి సంబంధించవచ్చు, మరి ఒకరు పేద కుటుంబానికి సంబంధించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు వివాహమైన తరువాత మీరు ఇరువురు ఏక శరీరము అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇది మర్మము అన్నాడు గొప్ప భక్తుడైన పౌలు గారు. రెండు శరీరాలు ఏక శరీరమైనప్పుడు యూ షుడ్ వాక్ టుగెదర్, కనుక మనము కలిసి నడవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అకుల ప్రిస్కిలలు వర్క్ టుగెదర్, వారు కలిసి పనిచేశారు. నెంబర్ వన్. నెంబర్ టూ, అకుల ప్రిస్కిలలు దే వాక్ టుగెదర్, వారు కలిసి నడిచారు. మూడవది ఏమిటి అనగా, అకుల ప్రిస్కిల్లలు వారు రోమ్ నుంచి కొరింతుకు వచ్చిన తదుపరి దే వర్షిప్ టుగెదర్, వారు కలిసి ఆరాధించారు. రోమాలో వారు కలిసి ఆరాధించారు, కొరింతులో వారు కలిసి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ యవన బిడ్డలరా, నా ప్రియ కుటుంబీకులరా, ఈ రాత్రి దేవుని వాక్యం ఎంతో తేటతెల్లంగా చెబుతుంది. ఏమిటనగా, మనము కలిసి ఆరాధించాలి. ఒక ప్రాంతంలో నేను వాక్యం చెప్పి కిందికి దిగి వచ్చాను. దిగి వచ్చిన తరువాత ఒక యవ్వన జంట భార్య భర్తలు నన్ను కలిశారు. కొత్తగా పెండ్లైంది, ఆ పాప నాతో చెబుతుంది, అంకిల్ ఆయన ఒక సంఘానికి వెళ్తాడు, నేనొక సంఘానికి వెళ్తాను, మాకు పెండ్లైంది కానీ అన్నిట్లోనూ బాగానే ఉంది, కానీ ఈ ప్రార్థన ఆరాధనలోనే మాకు భేదం వస్తుంది. నా ప్రియులరా, ఆలోచించాలి. అమ్మా, నీవు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, బాబు నీవు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, మీకు పెండ్లయింది, మీరు ఏక శరీరం అయ్యారు, కాబట్టి యూ షుడ్ వర్షిప్ టుగెదర్, మీరిద్దరూ కలిసి ఆ ప్రభువారిని ఆరాధించాలి. ఆమె ఒక దేవుణ్ణి, నీ ఒక దేవుణ్ణి ఆరాధించడం లేదు కదూ. ఒకే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒకే సంఘానికి వెళ్ళడం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాలుగవది ఏమిటి అనగా, దే విట్నెస్ టుగెదర్, వారు కలిసి సాక్ష్యం చెప్పేవారు. దేవుని నామానికి స్తోత్రం. వారు ఏ గ్రామానికైనా వెళ్ళినప్పుడు వారి పరిచర్యలో పురుషులతో అకుల మాట్లాడేవాడు, స్త్రీలతో ఈ ప్రిస్కిల్ల మాట్లాడుతూ ఉండేది అన్నమాట. దే విట్నెస్ టుగెదర్, వారు ఏ గ్రామానికి వెళ్ళినా దేవుని యొక్క పరిచర్యలో కలిసి పనిచేశారు. ఈ రాత్రి సమయంలో పెళ్ళైన నా బిడ్డల యొక్క జీవితాల్లో అకుల ప్రిస్కిల్ల యొక్క మాదిరి మనం కూడా పాటించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. తద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ జంటను అనగా అకుల ప్రిస్కిల్లను మాదిరిగా తన వాక్యంలో రాయించి పెట్టాడు. కాబట్టి ఈ రాత్రి వాకించుతున్న నేను కానీ,
వాక్యం వింటున్న మీరు గాని అకుల ప్రిస్కిల లేక దాంపత్య జీవితాన్ని మాదిరిగా తీసుకుని ఆ రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అది ఒక రకంగా చెప్పాను, కుటుంబ పరంగా చెప్పాను. పరిచర్యలో కొంతమంది కలిసి పనిచేస్తాం, భిన్న భిన్న మనస్తత్వాలు కలిగిన వారంగా మనం కలిసి పనిచేస్తాం. ఇక్కడ పౌలు గారు అకుల ప్రిస్కిల్ల శీల తిమోతి వీరందరూ కలిసి పనిచేస్తున్నారు. లూకా గారు కూడా వారితో కలిసి పనిచేశారు. వారి యొక్క పరిచర్యలు అనేక మంది కలిశారు ప్రియులారా. వారు భిన్న భిన్నమైన మనస్తత్వాలు బ్యాక్గ్రౌండ్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పరిచర్యల్లో వారు కలిసి మెలిసి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. నేను అకుల ప్రిస్కిల్లలకు చెప్పిన విషయాలే ఈ యొక్క బృందాన్ని కూడా మనము అప్లై చేసుకోవాలి. అకుల ప్రిస్కిల్లల గురించి నేను ఏం చెప్పాను మీకు గుర్తుంది కదూ, దే వర్క్ టుగెదర్, వారు కలిసి పనిచేశారు. ఈ బృందం కలిసి పనిచేసింది. దే వాక్ టుగెదర్, వారు కలిసి ఒక బృందంగా వారు ప్రభు యొక్క సేవ కొరకై గ్రామాలు నడిచి వెళ్లారు. నెంబర్ 3, దే వర్షిప్ టుగెదర్, వారు ఒకే దేవుణ్ణి ఆరాధించారు. యేసే క్రీస్తు అని దృఢంగా వారు సాక్ష్యమిస్తూ వచ్చారు. దే విట్నెస్ టుగెదర్, వీరందరూ ఒక బృందంగా కలిసి దేవుని కొరకు సాక్షులుగా బ్రతికినట్లుగా దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు చెబుతుంటేనే నా హృదయంతరంగంలో ఎంతో సంతోషం ఉంది. ఒక ప్రక్క మరి ఒక ప్రక్క పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమిటనగా, నీ కుటుంబ జీవితంలో ఆ రీతిగా ఉండాలి, నీ పరిచర్య జీవితంలో తోటి వారితో ఆ రీతిగా ఉండాలి అని నాతో ప్రభు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. అపొస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం, శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. యేసే మెస్సయ అని చెబుతున్నాడు ప్రియులారా. యేసు ప్రభువారిని యూదులు మెస్సయగా అంగీకరించడం లేదు. కానీ పౌలు గారు యూదుడయ్యండి ఆ యూదులకు చెప్పే వర్తమానం ఏమిటనగా, ఆ యేసే క్రీస్తు యేసు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపరహితుడు, పాప సహితులైన మానవులను రక్షించడానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడకు దేవుడు మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్తలోంచి ఒక మాట నేను చదువుతాను అండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అనెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అనగా. ఇంకొక మెస్సీయ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆలోచించాలి. అప్పుడు ఆ స్త్రీతో యేసయ్య అన్న మాట ఏమిటనగా, 26వ వచనం, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. యేసే క్రీస్తు, నేనే ఆ మెస్సయను అని ఆ ప్రియ ప్రభు ఘంటాపదంగా చెప్పారు పిల్లరా. ఆ మాటలు ఎప్పుడైతే పౌలు గారు చెప్పారో వారి మీద యూదులు తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకుని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యద్దకు పోదునని వారితో చెప్పాను. పౌలు గారు ఇక వాక్యము వినబడని స్థలాలకు వెళ్ళి వాక్యాన్ని చెప్పడం మేలు అనుకున్నాడు. ఆ రీతిగా చేయడం మనకు కూడా మాదిరి. ఈ రాత్రి సమయంలో నేను మనవి చేసేది, ఎంతమంది సువార్త పరిచర్యలో ఉన్నవారు ఈ వాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలియదు. ఎంతమంది ఫుల్ టైంలో ఉన్న ప్రభు సేవకులు సువార్తికులు వాక్యం వింటున్నారో నాకైతే తెలియదు. కానీ ఒక పెద్దవానిగా నేను చెప్పేది ఏమిటనగా, ఒక్కసారి కూడా యేసు ప్రభు యొక్క నామాన్ని వినని వారు ఇంకా మన రాష్ట్రంలో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు.
వారి దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళి వాక్యాన్ని చెబుతారు? ఈ రాత్రి దీర్ఘంగా ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో పట్టణాల్లోనే అనేక సంఘాలు ఉన్నాయి. ఒకే చోట 4-5 సంఘాలండి పల్లెటూళ్ళకు వెళితే మనకు తెలుస్తోంది. ఈ 4-5 సంఘాల్లో కొద్ది కొద్ది దూరంలోనే ఉంటే వాళ్ళు మైకి పెడితే వీళ్ళకి వినబడుతుంది, వీళ్ళు మైకి పెడితే ఇంకొక సంఘానికి వినబడుతుంది. ఇది పరిచర్య, మనం ఆలోచించాలి. ఇది పోటీ పరిచర్య. పట్టణాల్లో నగరాల్లో జరిగేది ఇదే అండి. ఒక్క సువార్త కూడా వినని ప్రాంతాలు ఉంటూ ఉండగా ఈ రాత్రి దీర్ఘంగా దేవుని సేవలో ఉన్న మనము ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే వారు ఎదురాడారో పౌలు గారి ఆ ప్రాంతాన్ని విడిచిపెడుతున్నారు. తదుపరి ఏమి జరిగిందో వచ్చే పాఠంలో నేను చెప్తాను. ఆకుల ప్రిస్కిల్ల వలె ఆ సేవా బృందం వలె మనం కూడా జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. అట్టి ఐకమత్యం కలిగి కుటుంబంలో కానీ సేవలో కానీ సాగిపోనట్లు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మా అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, త్రి అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.